శుభాలు చేకూర్చే బిల్వాస్తకం తెలుగు అర్థాలతో త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిగుణాల ఆధారంగా మూడు దళాలు మూడు ఆకారాలు కలిగినవాడు త్రినేత్రాలు కలిగి త్రిశూలాన్ని ఆయుధంగా ధరించినవాడు మూడు జన్మలలోని మనుషుల పాపాలను సత్వరమై పోగొట్టువాడు అయిన పరమశివునికి మూడు ఆకుడు గల బిల్వ పత్రాన్ని త్రికరణ శుద్ధితో సమర్పిస్తున్నాను కోమలై శుభై తవ పూజాం ఏక ఏకబిల్వం శివార్పణం ఎలాంటి చీలికలు లేని అత్యంత కోమలమైన మానవాళికి సర్వ శుభాలు చేకూర్చి శుభప్రదమైన మూడు శాఖలు గల బిల్వ పత్రంతో మనస వాచ కర్మణ నిన్ను పూజిస్తున్నాను పరమశివ కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయ ఏక ఏకబిల్వం శివార్పణం కోటి కన్యాదానాలు చేస్తే కోటి తిల పర్వతాలను సర్వం బంగారుమయమైన కొండను దానమిస్తే ఎలాంటి శివ ఆశీర్వాదం కలుగుతుందో అలాంటి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వ పత్రాన్ని పరమశివునికి అర్పించుతున్నాను కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం శివార్పణం కాశీ క్షేత్రములో నివసిస్తున్న కాలభైరవుని దర్శనం ప్రయాగ క్షేత్రంలో నివసిస్తున్న మాధవుని దర్శనం వల్ల ఎలాంటి అద్భుత ఫలితం కలుగుతూ ఉంటుందో అలాంటి ఫలాన్ని భక్తులకు అనుగ్రహించే ఒక్క బిల్వ పత్రాన్ని పరమేశ్వర నీకు సమర్పిస్తున్నాను ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరా నక్తం హౌష్యామి బిల్వం శివార్పణం ఉపవాస వ్రతాన్ని ప్రతి సోమవారం ఆచరించి ఆ రాత్రి పరమశివునికి ప్రీతి కలిగించి హోమం చేస్తే ఎలాంటి సంపదలు కలుగుతాయో శుభాలు చేకూరుతాయో అలాంటి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వ పత్రాన్ని పరమశివ నీకు సమర్పిస్తున్నాను రామలింగ ప్రతిష్టాచ శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడిన శివలింగము వలన వివాహం నిర్వహించడం వలన ప్రజోపయోగమైన బావులు తవ్వించడం వలన ఎలాంటి పుణ్యం కలుగుతుందో అలాంటి సత్ఫలితాలనిచ్చే ఒక్క బిల్వ పత్రాన్ని పరమశివునికి అర్పించుతున్నాను భస్మలేపన బిల్వం శివార్పణం పార్వతి సమేతుడైన శివునికి నంది వాహనుడైన హరునికి భస్మం పూయబడిన శరీరం కలిగిన వాడైన హర హర మహాదేవునికి బిల్వ పత్రాన్ని సమర్పిస్తున్నాను సాల గ్రామేషు తటాకం దశకూపయో ్రాహ్మణులకు సాలగ్రామాలు దానం చేయడం పది కోట్ల బావులను త్రవ్వించడం వేల కోట్ల యజ్ఞాలను చేయడం వలన ఎలాంటి పుణ్యం కలుగుతుందో అలాంటి అద్భుత ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను దంతి కో సహస్రేషు అశ్వమేధ శత్రత కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం అశ్వమేధ యాగంతో పాటు నూరు యజ్ఞాలు చేసి వేల కోట్ల ఏనుగులను దానమిస్తే కోటి మంది కన్యలను దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం బిల్వ పత్రాన్ని చూస్తేనే పుణ్యం వస్తుంది దానిని తాకితే పాపాలు పటాపంచలైపోతాయి అఘోర పాపాలను నశింపజేసే బిల్వ పత్రాన్ని పరమేశ్వరునికి భక్తితో సమర్పిస్తున్నాను సహస్ర వేద పాఠేషు బ్రహ్మస్థాపన అనేక వ్రత కోనా ఏకబిల్వం శివార్పణం బ్రహ్మతత్వం పొందుపరచబడిన వేద పాఠాలను వేలసార్లు పఠించడం వలన ఎలాంటి పుణ్యం కలుగుతుందో కోట్లాదిగా వ్రతాలు ఆచరిస్తే ఏ ఫలితం వస్తుందో అలాంటి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏక బిల్వం శివార్పణం వేలాది మందికి అన్నదానం చేయడం వేయి ఉపనయనములు చేయించడం వలన చేకూరే ఫలము ఎంత గొప్పదో అలా అనేక పాపాలను నశింపజేసి ఒక్క బిల్వ పత్రాన్ని పరమశివునికి సమర్పిస్తున్నాను బిల్వ శివ సన్నిధ ఏక బిల్వం శివార్పణం త్రికరణ శుద్ధితో అచంచలమైన భక్తితో ఈ బిల్వ స్తోత్రమును పఠించిన వారికి శివలోక ప్రాప్తి తథ్యము హలో ఈ వీడియో నచ్చింది కదా మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ అందరికంటే ముందే చూసేయాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన టీవీని ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్